अंदर की नमस्कार मैं तोलिए जगन तोड़ मैं मन पालन मी सूचना नागो रोजना परश्रम ग्रामीण पट गृह निर्माण रहदार मरी भवना वाहन मित्र तर शाख रोजना रिव्यू जरूरत वाट मुख्य परश्रम चूसक మన రాష్ట్రంలో ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం 39 ఒక లార్జ్ మెగా ఇండస్ట్రీస్ వచ్చింది వాటిలో 24000 కోట్ల పెట్టుబడి వచ్చింది ఎంప్లాయ్‌మెంట్ కూడా మరి 34000 సుమారు 35000 మందికి ఎంప్లాయ్‌మెంట్ కూడా ఇవ్వడం జరిగింది వాటిలో మన జిల్లాలో ఒక 5 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ వచ్చింది వాటిలో ఇన్వెస్ట్మెంట్ और 650 కోట్లు మరి ఎంప్లాయ్‌మెంట్ కూడా 15 మందికి కొట్టడం జరిగింది ఆ ఇండస్ట్రీస్ ఏంటంటే పిడిలెట్ ఇండస్ట్రీస్ కూడా అచ్యుతాపురం హైటెక్ కార్పొరేషన్ రాంబిల్లి ఫోరెస్ ల్యాబ్స్ అచ్యుతాపురం రక్షిత డ్రగ్స్ పరవాడ ఎస్ఎన్డి అడ్వాన్స్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరి ఇవి కాకుండా మన చూసారు మీరు కరోనా సమయంలో కూడా మరి లాక్ డౌన్ సమయంలో కూడా పరిశ్రమలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా ఎంఎస్ఎంఎల్ చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఆ సమయంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేసిన సాహసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వై జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ఎంఎస్ఎంఎల్కి మరి సుమారుగా 14 కోట్లు ఇచ్చింది మన 1100 కోట్లు ఇచ్చారు వీళ్ళకి సో 1100 కోట్ల లో అమౌంట్ రిలీజ్ చేస్తే దాంట్లో 950 కోట్ల దాకా సబ్సిడీ అమౌంట్ గత 4 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మన చుక్కల్లో చంద్రుని చూపించారు పొద్దున్న సింగపూర్ మధ్యాహ్నం జపాన్ సాయంత్రం చైనా మరి ఆ ఇండస్ట్రీ పెడితే సబ్సిడీ ఇస్తామని చెప్తే ఆ సబ్సిడీ కూడా ఇవ్వలేదు ఆయన 4 సంవత్సరాలు ఇవ్వకుండా అదిగో ఇదిగో చెప్పి అలా కాలయాపన చేసి వెళ్ళిపోయాడు మరి ఇండస్ట్రీ సమిటి పెట్టడం ఈ పేపర్ పబ్లిసిటీ ఇచ్చుకుంటాం ఇవన్నీ తప్పు నుంచి మరి మొన్న నా కాన్స్టిట్యూన్సీలో ఒక అతను చూశాను ఆ వాటర్ పైప్ లైన్ ఇండస్ట్రీ ఏదండి అది ఒక్కడికే లైఫ్ లైన్ పాప వాటర్ ఇండస్ట్రీ 10 లక్షలు వచ్చింది అతనికి ఆ 4 సంవత్సరాల నుంచి రావాల్సింది మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన సీఎం గారు ఇచ్చారు అలా అందరికీ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అంటే ఒక ఇండస్ట్రీ ఇన్సెంటివ్ కానీ సబ్సిడీ కానీ వచ్చే టైంకి ఆ సిక్కిపోయే పరిస్థితి వచ్చింది ఆ 4 ఇయర్స్ వాళ్ళు ఇబ్బందులు పడి 5 ఇయర్స్ మరి ఈ రోజున లాక్డౌన్ సమయంలో ఇంత కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నారని మరి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఆ చెక్ కూడా మీ ముందు ఇవ్వబోతున్నాం కలెక్టర్ గారు వచ్చిన తర్వాత దాని తర్వాత మా నెక్స్ట్ ఇండస్ట్రీస్ 4 ఇయర్స్లో ప్లాన్ ఏంటంటే జిల్లాలో 2020-21లో కనీసం 10 ఇండస్ట్రీస్ తీసుకురావాలని ఒక 2500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని అలాగే 2021-22లో ఒక 7 మేజర్ ఇండస్ట్రీస్ ఒక 2000 కోట్లు పెట్టుబడి 2022-23లో ఒక 3 మేజర్ ఇండస్ట్రీస్ ఒక 2000 కోట్లు పెట్టుబడి అలాగే 2023-24లో కూడా ఒక 2 మేజర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఒక 220 కోట్లు పెట్టుబడి ఇలా మొత్తం మరి కనీసం రాబోయే 4 సంవత్సరాల్లో ఒక 15 నుంచి 20 వేల మంది కన్నా ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయాలి జిల్లాలో అనే టార్గెట్ పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది ఇది కాకుండా మరి మీ అందరూ తెలుసు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈయన మరి 70% లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలని ఒక జీవోకడ చట్టం తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో పరిశ్రమలకి ప్రభుత్వం అనుకూలం అట్ ద సేమ్ టైం ఆ పరిశ్రమల్లో స్థానికులకి మరి ఈ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అప్పుడే స్థానికుల సహకారంతో పరిశ్రమలో మరింత మనుగడ సాధిస్తే ఎందుకంటే పరిశ్రమ వచ్చినప్పుడు పరిశ్రమ పెట్టిన పెట్టుబడిదారుడు బాగుండాలి ఆ ప్రాంత ప్రజలు కూడా బాగుండాలి సో విన్ విన్ సిచ్యువేషన్ ఆ రెండు ఉంటేనే లాంగ్ రన్లో ఏ ఇండస్ట్రీ అయినా సర్వైవ్ అవుతుంది అందుకనే అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ 70% ఎంప్లాయ్‌మెంట్ జీవో కూడా తీసుకోవడం జరిగింది ఇది కాకుండా మరి ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్స్కి ఒక టార్గెట్ ఉంది 2019-20లో ఎంఎస్ఎంఈకి 547 కోట్లు టార్గెట్ ఇస్తే
వీళ్ళకి 5000 కోట్లు మరి టార్గెట్ రీచ్ అయ్యారు. దాంట్లో అంటే 90% రీచ్ అయ్యారు ఆల్మోస్ట్. మరి ఎక్స్పోర్ట్స్ కూడా 173 crores టార్గెట్ ఇస్తే 745 crores ఎక్స్పోర్ట్స్ అయినాయి మన జిల్లా నుంచి. దాంట్లో 447% మరి రీచ్ అయ్యారు. టోటల్గా 100% ఎంఎస్ఎంఈలు కానీ ఎక్స్పోర్ట్స్ కానీ సో మన పరిశ్రమల శాఖ మన జిల్లాలో రీచ్ అయిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మరి ఇది కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ నవోదయం అనేటువంటి ఒక కొత్త స్కీమ్ తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే 9 మంత్స్లో ఈ బ్యాంక్స్ ద్వారా వీళ్ళకి సపోర్ట్ చేయాలి మరి అని వీళ్ళకి టెక్నో ఎకనామిక్ వైబిలిటీ కూడా మరి అందజేయడం, తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ పూర్తిగా ఎంఎస్ఎంఈలకి ఫుల్ సపోర్ట్ చేయడం, వాళ్ళకి దానికి ఒక 32 కోట్లు కూడా ఖర్చు పెట్టడం జరిగింది గత సంవత్సరం. మరి ప్రస్తుతానికి ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీ ఏంటంటే 15-20 ఎప్పుడు దాకా ఉంది సార్? ఇది మన మార్చి అయిపోయింది, మరి కొత్త పాలసీ వస్తుంది తీసుకొస్తారు, వచ్చినప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ పాలసీలు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఉంది, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది, సో రీఎంబర్స్మెంట్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్ ఉంది, మరి సేల్ ట్యాక్స్ కానీ జిఎస్టీ రీఎంబర్స్మెంట్ ఉంది, ల్యాండ్ కాస్ట్ రీఎంబర్స్మెంట్ ఉంది, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఉంది, మరి స్వచ్ఛాంద్ర ఇన్సెంటివ్స్ ఉన్నాయి, అలాగే స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ కూడా రీఎంబర్స్మెంట్ కాస్ట్ ఉంది. త్వరలోనే వీటన్నిటితో పాటు మళ్ళీ ఇంకా మెరుగైనటువంటి పాలసీని తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ క్లోజ్ అయిన కంపెనీలు రీస్టార్ట్ ప్యాకేజ్ కూడా ఉంది. ఆ రీస్టార్ట్ ప్యాకేజ్ ప్రకారం కూడా ఒక సో 2 ఫేజెస్లో మరి 779 క్లెయిమ్స్ వస్తే వాళ్ళకి 153 కోట్ల రూపాయలు కూడా రీస్టార్ట్ ప్యాకేజ్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇప్పుడు ఎస్ఎఫ్సి కానీ మరి ఏపీఐసి కానీ ఏం చేశారంటే ఈ ఎస్ఎఫ్సి ద్వారా ఎంఎస్ఎంఈలకి 2021లో 100 కోట్ల టార్గెట్ పెట్టారు. తప్పనిసరిగా అది కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళల్లో ఎక్కువ మందికి ఎస్ఎఫ్సి ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెనర్స్ని యంగ్ జనరేషన్ ఎంటర్ప్రెనర్స్ని ఎంకరేజ్ చేయాలనేది కూడా టార్గెట్ పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా ఇప్పుడు ఏపీఐసి వాళ్ళు ఏంటంటే 16/2019 నుంచి మరి 25/5/2020 మరి ల్యాండ్ అలాట్మెంట్స్ 122 యూనిట్స్కి ఇచ్చారు, 267 ఏకర్స్కి ఇచ్చారు జిల్లాలో. ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే సుమారుగా 290 crores ఇన్వెస్ట్మెంటు, అలాగే ఒక 13,000 మంది కూడా ఎంప్లాయ్మెంట్ రాబోయే 2 సంవత్సరాల్లో ఇవ్వాలి అనేది వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఏపీఐసిది. సో తప్పనిసరిగా ఈ 13,000 మంది ఎంప్లాయ్మెంటు, ఈ 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టడం జరుగుతుంది, దానికి ఆల్రెడీ అలర్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ వీటితో పాటు కొత్తగా ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా రాచపల్లి నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఒకటి 40 ఏకర్స్, మరి గుర్రంపాలెం వెందూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒకటి 98 ఏకర్స్లో రాబోయే 2 ఇయర్స్లో కూడా ఎంఎస్ఎంఈలకి ఈ 2 పార్కులు డెవలప్ చేయాలని కూడా ఒక టార్గెట్గా పెట్టుకుని డెవలప్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కాకుండా మరి ఈ నక్కపల్లి క్లస్టర్లో కూడా 1100 ఏకర్స్, అచ్యుతాపురం క్లస్టర్ కూడా 400 ఏకర్స్ తీసుకుని అక్కడ కూడా మరి డెవలప్ చేయాలి, పార్క్స్ ఇండస్ట్రీ పార్క్స్ అనేది కూడా టార్గెట్గా పెట్టుకుని చేయడం జరుగుతుంది. మరి వీటన్నిటికీ కూడా పరిశ్రమలు వస్తే మరి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలంటే ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజీ, ఫార్మసీ, పీజీ ఇవన్నీ. సో వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూషన్కి ఒక గ్యాప్ ఉంది, ఇండస్ట్రీ ఎడ్యుకేషన్కి అది ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కిను ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్కి ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికి 40,000 మంది స్టూడెంట్స్కి ఈ కాలేజీ స్టూడెంట్స్ కానీ డిగ్రీ ఐటీఐ వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ట్రైనింగు. మరి వాళ్ళందరూ కూడా చాలామంది ఈ లోకల్ కంపెనీలో కూడా ప్లేస్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఇందాకే పొద్దునే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, ఈ స్కిల్ డెవలప్మెంట్కి చాలా టాప్ ప్రయారిటీ ఇస్తుంది. ప్రతి ఒక 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఒకటి పెట్టాలని, ప్రస్తుతానికి ఆ పార్లమెంట్ ప్రజలు ఉన్నటువంటి
పాలిటెక్నిక్ లో గాని ఐటి వలని స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ పెట్టి ఆ ప్రాంతంలోని విద్యార్థులందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రాంతంలోనే జాబ్స్ ఇప్పించాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సో వీటన్నిటితో పాటు విశాఖపట్నంలో ఏంటంటే ఇప్పుడు మనకు ఇందాక చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన మన వాలంటీర్స్ని హేళన చేస్తుంటే చాలామంది ఈ వాలంటీర్స్ పెట్టినప్పుడు చాలామంది హేళన చేశారు. కానీ వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది మన కోవిడ్లో 3 మంత్స్ కూడా వాళ్ళు ఎలా పనిచేశారో మరి మనం చూసాం. వాళ్ళ ప్రాణాలు సైతం తెగించి వాళ్ళు ఎన్నో రకమైన సేవలు అందించారు. వాటితో పాటు ఈ రోజున విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ కూడా చాలామంది హేళన చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి కొత్తగా ఉన్నటువంటి నగరాల్లో విశాఖపట్నం అతిపెద్ద నగరం, అన్ని వస్తున్నటువంటి నగరం. ఈ రోజున మనకి బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్తో పోటీ పడాలంటే విశాఖపట్నానికే ఉంది అవకాశం. కాబట్టే ఆయన విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. దానిలో భాగంగానే ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్కి ఒక హై ఎండ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలి. ఇక్కడ ఇంజనీరింగ్ యూనివర్సిటీ నాట్ కాలేజ్, ఫర్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా స్కిల్ డెవలప్మెంట్కి హై ఎండ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పెడితే తప్పనిసరిగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఆల్రెడీ చాలా పరిశ్రమలు ఉన్నాయి మన రాష్ట్రం విడిపోకముందు నుంచి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఒక పక్కన టూరిజం ఇంకో పక్కన పరిశ్రమలు ఈ రెండూ కూడా ఎక్కువగా అభివృద్ధి చెందడానికి విశాఖపట్నానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2 మేజర్ పోర్టులు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత నేవల్ బేస్ ఉంది ఇక్కడ ఈస్టర్న్ నేవల్ బేసు, రెండోది రైల్వే ఇప్పుడు రైల్వే జోన్ కూడా వచ్చింది, ఒక రైల్వే జంక్షన్ ఇక్కడ. ఇలా అన్ని రకాల రవాణా వ్యవస్థ కానీ కమ్యూనికేషన్ కానీ మరి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ అన్నిటికంటే ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు. కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి నగరం ఇది. 26 లక్షల మంది పాపులేషన్ ఉండే నగరంలో 5-6 లక్షల మంది వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు, వేరే జిల్లాలు కాదు, వేరే రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. అది పరిశ్రమల గురించి. మరి మిగిలినటువంటి మనం ఈ హౌసింగ్ చూసుకుంటే మరి 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అదుగో ఎదుగు అని చెప్పి ఒక ఇల్లు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కానీ మరి ఆనాడు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 25 లక్షలు ఇల్లు ఇచ్చినటువంటి రికార్డు అయింది. మరి ఆ రికార్డుని వారి అబ్బాయి రోజున మళ్ళీ బ్రేక్ చేయబోతున్నారు. జూలై 8వ తారీఖున 27 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళబడ్డారకపోవడం జరుగుతుంది. వాళ్ళలో మన జిల్లా తీసుకుంటే విశాఖ జిల్లాలో 180,000 మందికి అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా దాంట్లో ఒక కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఎలాంటి ఫేవరటిజం లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇవ్వమని చెప్పారు. మరి జీవీఎంసీలో పరిధిలో సైట్ లేదు కాబట్టి జీవీఎంసీలో అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులకి వాళ్ళ భీమిలి నియోజకవర్గం అంటే సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి పెందుతి నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గం ఈ 3 నియోజకవర్గాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రూరల్ ప్రాంతంలో ఏ నియోజకవర్గం వాళ్ళకి ఆ నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మళ్ళీ 26 ఆగస్టు నుంచి ఇండివిజువల్ హౌసెస్ కూడా ఇదేం వెళ్ళ పట్టాలని చెప్పింది. హౌస్ సైట్స్ అది ఇందా చెప్పింది, ఇప్పుడు చెప్పేదాన్ని ఇండివిజువల్ హౌసెస్ కూడా మరి 26 ఆగస్టు నుంచి కూడా ప్లాన్ చేయాలని ప్రభుత్వం దగ్గర ఆలోచన ఉంది. కాబట్టి తప్పనిసరిగా అది కూడా చేయడం జరుగుతుంది. మరి ఇది కాకుండా ఇప్పుడు మన విశాఖ జిల్లాలో ఈ పాకిరేపట్ల మండలం, చోడవరంలో 4 మండలాలు, నర్సీపట్నం 4 మండలాలు, మాడుగులు 4 మండలాలు, మొత్తం 13 మండలాలు విఎంఆర్డీఏలో విలీనం చేయాలి అని ఒక ప్రపోజల్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. తప్పనిసరిగా ఆ గవర్నమెంట్ గురించి ఆ ప్రపోజల్ రాగానే విఎంఆర్డీఏ పరిధి కూడా పెంచడం జరుగుతుంది. ఇలా మనం చూసుకుంటే మరి హౌసింగ్ ఈ 180,000లో జీవీఎంసీ పరిధిలో 151,000 మంది ఉన్నారు అప్లికెంట్స్, ఎలిజిబుల్ అప్లికెంట్స్. నర్సీపట్నం మున్సిపాలిటీలో 2,000 మంది ఉన్నారు, 2,400 మంది. ఎలమంచి మున్సిపాలిటీ 1,300 మంది ఉన్నారు. అలా విఎంఆర్డీఏ మండలాలు అంటే రూరల్ మండలాల్లో 30,000 మంది ఉన్నారు. సో ఇలా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేదవాడికి ఒక ఇళ్ళ స్థలం ఇవ్వాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ, మరి ఇవి కాకుండా ఈ వాహన మిత్రుల ద్వారా కూడా మరి మనం చూసాం
ఎప్పుడూ కూడా ఆటో డ్రైవర్లని గుర్తించిన ప్రభుత్వం ఏది లేదు ఆటో డ్రైవర్లని కానీ ట్యాక్సీ డ్రైవర్లని సో వాళ్ళందరిని కూడా గుర్తించి మొట్టమొదటిసారిగా మొన్న లాస్ట్ ఇయర్ 236,000 మందికి 10,000 రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం జరిగింది జిల్లాలో 32,778 మందికి 32.77 కోట్లు 32 అంటే సుమారు 33 కోట్ల రూపాయలు వీళ్ళకి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది మరి వీటితో పాటు ఈ ఆర్ఎన్బి చూసుకుంటే ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కూడా మరి నాబార్డ్ కానీ ఎన్జీఆర్ఎఫ్ కానీ వీటి ద్వారా ఒక 34 వర్క్స్ 246 కిలోమీటర్ల శాంక్షన్ అని రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ మరి 300 crores ఆర్ఎన్బి నుంచి మన జిల్లాకి శాంక్షన్ చేశారు ఈ సంవత్సరం మరి రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా చాలా వర్క్స్ ప్రపోజల్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ శాంక్షన్ చేయడం జరుగుతుంది మరి ఎన్డిబి కింద ఒక 500 crores అది కూడా అమౌంట్ శాంక్షన్ అయింది 15 బ్రిడ్జిలు మరి 228 కిలోమీటర్స్లో రోడ్స్ 15 బ్రిడ్జిలు 500 crores తోటి ఎన్డిబి కింద కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి అలాగే ఈ వాటర్ గురించి చూసుకుంటే మరి అందరికీ కూడా మంచినీళ్ళు అందించాలనే ప్రభుత్వ ఉద్దేశం మరి ఈ వాటర్ సప్లై కింద కూడా ఒక 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం మరి ఒక 700 అప్డేషన్స్లో కూడా ఈ స్కీమ్స్ వాటర్ స్కీమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది మిగిలిన గ్రామాల్లో కూడా పూర్తిగా వాటర్ ఉండడం జరుగుతుంది మరి అలాగే చేనేత కార్మికులకు కూడా ఎప్పుడు లేని విధంగా 24,000 రూపాయలు ప్రతి కార్మిక కుటుంబానికి చేనేత కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పటివరకే మన జిల్లాలో ఒక 3.5 మంది ఉన్నారు చేనేత కార్మికులు వాళ్ళకి ఈ అమౌంట్ శాంక్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది ఇలా ఒక పక్కనేమో సంక్షేమం ఇంకొక పక్కన అభివృద్ధి ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించాలని ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిరంతరం శ్రమిస్తున్నారు మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే చంద్రబాబు గారిలాగా లేని హైప్ని క్రియేట్ చేసుకుని లేని విషయాల్ని ఊహించుకుని మరి అవాస్తవాల్ని పబ్లిసిటీ చేసుకుని చెప్పటం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి చేత కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పి ఉన్న వాస్తవాలు చెప్పి మనం ఏమి చేయగలం ఏమి ఇవ్వగలమో చెప్పి అదే చేయటం మీకు అలవాటు కాబట్టి గత 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా గ్రాఫిక్స్ సినిమా చూపించారు చూపించి ఆ గ్రాఫిక్స్లో బతికారు ఆఖరి ప్రజలు తెలుసుకుని మరి 23 సీట్లు కానీ పరిమితం చేశారు మళ్ళీ ఆ ఇల్యూజన్లోంచి ఆయన బయటికి రాకుండా కూడా ఈనాడు మహానాడు పెట్టుకుని మళ్ళీ దాని ద్వారా కూడా ఆయన ఇంకా ఆ భ్రమంలోనే ఆయన బతకడానికి మరి సిద్ధంగా ఉన్నాడు కానీ నేను ఒకటే చెప్తున్నాను ప్రతిదానికి ఒక ఇండస్ట్రీ సెంటర్ పెట్టడం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మరి ఏమనంటే నేను పొద్దున్ననేమో సింగపూర్లో చేస్తాను మధ్యాహ్నం జపాను సాయంత్రం చైనాలో చేస్తాను నా విజన్ వేరు నా మైండ్ సెట్ వేరని ఆయన గాలిలో ఉన్నాడు ఆ గాలిలో నుంచి ప్రజలు 23 సీట్లు కింద దింపారు నేల మీదకి అయినా కూడా మళ్ళీ ఈనాడు నేను జూబ్లో మహానాడు పెట్టాను పెట్టి నా అంత టెక్నాలజీ తెలిసిన పర్సన్ ప్రపంచంలో ఎవరు లేరు మరి దేశంలోనే మొట్టమొదటిగా జూమ్లో మహానాడు పెట్టిన పార్టీ మాది అని చెప్పుకుంటున్నారు సంతోషం మరి ఈనాడు ఎన్టీ రామారావు గొప్ప నటుడు గొప్ప పర్సన్ ఆయన ఆయనకి వెన్నుపూడు పొడిచి ఈ రోజున ఆ వెన్నుపూడు గొప్పలు కూడా చెప్పుకుంటే బాగుండేది ఆయన ఏ రకంగా వెన్నుపూడు పొడిచాం ఏ రకంగా అధికారం చేయించుకున్నాం అనేది మరి నిజంగా ఎన్టీ రామారావు వాళ్ళు బతుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఆయన చాలా సంతోషించేవారు ఎందుకంటే పేదల కోసం పనిచేసిన మనిషి ఎన్టీ రామారావు గారు కానీ డబ్బున్న వాళ్ళ కోసం తన స్వప్రయోజనాల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పేదల గురించి కానీ బడుగు బలహీన వర్గాల గురించి కానీ మరి రాష్ట్రంలో ఉన్న పేద సమాజం గురించి కానీ మాట్లాడత చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ సామాన్యుడికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి
మన నాయి బ్రహ్మలు వెళ్తేనేమో పిచ్చి పిచ్చిగా ఉందా తోలు కత్తిరిస్తానంటాడు, మత్స్యకారులు వెళ్తేనేమో తాట తీస్తానంటాడు. అంటే ఓట్లు ఇచ్చుకున్నాడు మాత్రం వీళ్ళందరినీ సామాజిక న్యాయం అంటాడు, బీసీలు అంటాడు, అది అంటాడు. ఓట్లు వేసిన తర్వాత సామాన్యులు ఎవరు వెళ్ళినా కూడా ఆయన చిరాకు. నేను చూసిన దగ్గర నుంచి ఆయనకు ఎవరంటే ఇష్టం అంటే ఒక మనమే మన మనుషులే పోనీ సింగపూర్ వెళ్ళి ఒక నాలుగు మూడు నెలలు ఉండి ఒక సూటు బుట్టు వేసుకుని ల్యాప్టాప్ పట్టుకొస్తే అక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది ఆయనకి. అంతేగాని సామాన్య జనమన్న, సామాన్య ప్రజానికమన్న, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలన్నా, మరి ముఖ్యంగా దళితులన్నా ఆయనకి చాలా చిరాకు. ఎందుకనంటే ఆయనకు చిన్నప్పుడు ఏదో ఫ్యాషన్, ఆయనకి ఎప్పుడు ఆయన డబ్బున వాడు కాదు కాబట్టి డబ్బున వాళ్ళు తిరగటం, విదేశాల్లో వెళ్ళదు కాబట్టి విదేశాల్లో తిరగటం, తిరిగితే చాలా గొప్పవాళ్ళగా ఆయనకి ఆయన ఊహించుకుని ప్రపంచంలో అంత తెలుగులో ఎవరు లేడనుకుని ఆయన అలా చేశాడు. చేయబట్టే మరి ప్రజలు ఆయనకి సరైన గుణపాఠం చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈనాడు కూడా మళ్ళీ ఇంకా ఆ జూమ్ టెక్నాలజీలో ఉండి నేను అనుకున్నాను కనీసం ఎవరైనా కార్యకర్తలతో మాట్లాడిస్తాడు, మాట్లాడి అసలు నిజంగా ఇంటర్నల్ ఉన్న పార్టీ ఎలా ఉంది, ఈ రోజున పార్టీ ఎలా ఉంది, ఈ పార్టీ చాలా వర్గాలకు ఎందుకు దూరం అయింది, ఈ ఓటమి గల కారణాలు ఏంటి అని నిజమైన విశ్లేషణ చేసుకుంటారనుకుంటే అధికారం పోయిన తర్వాత కూడా ఆయనకి ఆ పైచ్యం తగ్గలేదు. పైచ్యం తగ్గకుండా మళ్ళీనేమో ఆయన అనుచరులతోటి పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా? అయితే మీరు ఎడ్యుకేషనే ఉంది, మీరు ఉన్నంతకాలం కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ అనేది ఎంకరేజ్ చేశారు, ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి క్లోజ్ చేశారు, పొడుగుపెట్టారు. ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పెడతానంటే వద్దని చెప్తారు మీరు. అలాగే నాడు నేడు పెట్టి గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా అభివృద్ధి చేస్తానంటే వద్దని చెప్తారు. అలాగే వైద్యం ఆరోగ్యశ్రీ పెట్టి ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ధీటుగా వైద్యం అందజేస్తాం, ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందజేస్తామంటే వద్దంటారు. అంటే ఆయన అంతా కూడా ప్రైవేటైజేషన్ బాట చంద్రబాబు నాయుడు గారికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఈ పేదల సంక్షేమం కోసం మరి ఈ ప్రభుత్వ రంగ సమస్యలు ఏవైతున్నాయో వాటిని బలోపేతం చేయడం, వాటిల్లో ఫెసిలిటీస్ అభివృద్ధి చేయడం, వాటిల్లో వీళ్ళకి విద్య వైద్యం, అలాగే ఈరోజు పరిశ్రమలు కూడా మరి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పడం, మరి గతంలో నేను కూడా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా చేశాను, చేసినప్పుడు వారికి ఉద్యోగాలు ఏమని చెప్తే వాళ్ళు ఇండస్ట్రీ వెళ్ళి డైరెక్ట్గా సీఎం తోటి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎమ్మెల్యే అని మమ్మల్ని కూడా ఆయన కోపడిన సందర్భాలు కూడా ఈ సందర్భం మీకు గుర్తు చేస్తాను. అంటే ఎప్పుడు కూడా ఒక సాధారణ ప్రజానికానికి కానీ ఒక పేద ప్రజానికి కానీ కానీ దగ్గరగా ఉండటానికి కానీ వారి సంక్షేమం కోసం పనిచేయడానికి కానీ చంద్రబాబు గారికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. దానికి ఆయన ఏమంటుకుంటాడంటే ఒక సీఈఓ అనుకుంటాడు ఆయన పొలిటీషియన్ అంటే, అలానే పనిచేశాడు, ప్రజలు అందుకే బుద్ధి చెప్పారు. అయినా కూడా ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఒక 20 రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ఒక అమ్మఒడి దగ్గర నుంచి మరి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, కనీసం పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పిన అవి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టుపోయాడు. 1500 కోట్లు అవి ఎగ్గొట్టుపోయాడు, 1000 కోట్లు ఏమో ఎంఎస్ఎంఈ సబ్సిడీలు ఎగ్గొట్టుపోయాడు. అంటే ఎవరికి ఏమీ చేయకుండా మరి డబ్బులు ఏం చేశారంటే ఆయనకి తెలియదు. మరి ఈ రోజున ఇదే రాష్ట్ర ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు అవన్నీ ఎలా ఇవ్వగలుగుతున్నాడు ఆయన? నీ పాత పకాలు 1500 కోట్లు ఇచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్, ఇవాళ 2000 కోట్లు ఇచ్చాడు, అది వాస్తవం కాదా? మరి నువ్వు ఎందుకు లేపు ఆ రోజున పిల్లల ఫీజు రియంబర్స్మెంట్? అలాగే ఈ ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఎందుకు లేకపోయావు? నువ్వు ఇండస్ట్రీ ప్రో సీఎం అని చెప్పుకుంటావు కదా, చెప్పుకున్నప్పుడు ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఇప్పటికీ ఐటీ వాళ్ళకి గోల పెడుతున్నారు, ఐటీఎస్సీ జెడ్ ఉంది, అందరికీ మీరు రండి మీకు ఏది కావాలని ఇచ్చేస్తానని చెప్పాడు ఆయన. అంటే మాటల్లో చెప్పడంలో, అబద్ధాలు చెప్పడంలో, ఉన్నది లేనట్టు నమ్మించడంలో చంద్రబాబు గారు దిట్ట, ఆయనకి ఆయనే సాటి. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారితో కాదు, ఉన్న వాస్తవాలు మాట్లాడటం, ఉన్న పరిస్థితులు విడమరి చెప్పడం, వాటికి అనుగుణంగా అభివృద్ధి చేయడం అనేది ఈయన పాలసీ. అంటే ఒక చిత్తశుద్ధికి, ఒక నమ్మకానికి, విశ్వసనీయతకి మరి మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు, దాని రివర్స్ ఏమో చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ఉండి కూడా 2 నెలలు కరోనా అసలు ఏమైపోయారు ప్రజలు ఈ రాష్ట్రంలో, 5 కోట్ల మంది నీకు ఓటేశారు, 23 సీట్లు ఇచ్చారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు, ఈ 2 నెలలు అసలు వదిలేసి పట్టించుకుని పోయి పక్క రాష్ట్రంలో ఉండి ఈ రోజున వచ్చి నా అంతటా వీరులు లేడు సూర్యులు లేడు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు మన కోసం ఎవరు పనిచేస్తున్నారు,
వాళ్ళ స్వప్రయోజనం కోసం వారు పనిచేస్తున్నారు, అలాగే అన్ని వర్గాల కోసం వారు పనిచేస్తున్నారు, కొన్ని వర్గాల ప్రయోజనం కోసం వారు పనిచేస్తున్నారు, అలాగే అన్ని ప్రాంతాల కోసం వారు పనిచేస్తున్నారు, కొన్ని ప్రాంతాల కోసం వారు పనిచేస్తున్నది కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నాను, కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నాడు. అంటే ఈ రోజున ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని మీరు కానీ మీ వ్యవస్థలు కానీ కించపరిచే విధంగా అడ్డుకునే విధంగా చేయటం అంటే ప్రజల యొక్క తీర్పుని మీరు అగౌరవపరిచినట్టే. ప్రజలు గతంలో ఏ పార్టీకి ఏ నాయకుడికి లేని విధంగా ఒక 86% సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. గతంలో దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ బ్యాండెడ్ ఇచ్చారు 5 ఇయర్స్ రూల్ చేయమని. ఈ రోజున ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం, ప్రజల తీర్పే శిరోధార్యం, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థల మీద ఉంది. అదొకటే మా విజ్ఞప్తి, ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమ న్యాయ నిర్ణేతలు. సో కాబట్టి మేము ఇవాళ ఏం చేస్తున్నామో మళ్ళీ 5 ఇయర్స్ మా మ్యాండేట్ ఇస్తారు. మాకు ఉందా, మాకు అలర్ట్నెస్ ఉంది, అటెంటివ్నెస్ ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి, ఆ బాధ్యత ఉంది కాబట్టి. మరి ఎప్పుడు కూడా ఏ పార్టీ చేయని విధంగా ఆనాడు పాదయాత్రలో ఏ విధంగా హామీలు ఇచ్చారైనా 90% హామీలు ఫస్ట్ ఇయర్లోనే అమలు చేశారు. మరి కరోనా సమయంలో చేయాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలోనే మరి ఈ 0 వడ్డీ కింద లేడీస్ 1,000 కోట్లు ఇవ్వడం కానీ, పిల్లలకు ఫీజులు అమ్మేసుకోవడం 4,000 కోట్లు ఇవ్వడం కానీ, మరి వైఎస్ఆర్ రైతు భరోసా కింద 500 కోట్లు ఇవ్వడం కానీ ఎందుకు చేస్తాడు ఆయన? ఆయన ఒక మాట ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు, గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మాట తప్పడు. అది కరోనా రాని, తుఫాన్ రాని, భూకంపం రాని. కాబట్టి ఇవాళ ప్రజల నమ్మకానికి చిరునామా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని కుతంత్రాలు పనినా, ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసినా అల్టిమేట్గా మరి ప్రజాస్వామ్యంలో ప్రజలే విజేతలు. ప్రజలు ఇచ్చిన తీర్పుతోటే ఈ రోజున మేము నమ్మకం విశ్వాసంతో పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసి వాళ్ళు రుణం తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎందుకనంటే ఇందాక చెప్పాను మీకు, ఆయన ఏదన్నా వాస్తవంలో బతికే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మన జరిగిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ ఆయన స్వయంగా ఆయనే వచ్చి బాధితులను పరామర్శించి మరి ఆయనే చెల్లించిపోయి 50 కోట్ల రూపాయలు జీవో రిలీజ్ చేసి చనిపోయిన వారికి 1 కోటి రూపాయలు ఇవ్వటం, మిగిలిన వారికి మరి హాస్పిటల్లో వైద్యం చేసిన వారికి 1 లక్ష రూపాయలు ఇవ్వటం, మిగిలిన వారికి 10 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు కూడా చరిత్ర జరగలే. ఇంతకుముందు కూడా విశాఖపట్నంలో పరిసరాలు ఉన్నాయి, చాలాసార్లు యాక్సిడెంట్స్ జరిగినాయి. కానీ ఆయన పెద్ద ఎత్తున స్పందించిన తీరు అన్ని పక్షాలు కూడా హర్షించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పనిచ్చి అయితే మరి నెక్స్ట్ ఏంటి అంటే, చాలామంది మీరు అన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, కేసులు పెట్టలేదని. మనకి ఇవాళ చాలా వ్యవస్థలు ఉన్నాయి, మనం డైరెక్ట్ యాక్షన్ తీసుకున్నా, అరెస్ట్ చేసినా, కేసు పెట్టినా వాళ్ళు మరి కోర్టుకి వెళ్ళొచ్చు, ఇంకో చోటుకి వెళ్ళొచ్చు. కాబట్టే కమిటీలు వేశారు, కేంద్ర ప్రభుత్వం కమిటీలు వేసింది, రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు వేసింది. తప్పనిసరిగా ఆ కమిటీలో రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద తప్పు చేసిన వారి మీద చర్యలు ఉంటాయి. ఆ యాక్షన్ కూడా ఎలా ఉంటుందంటే, ఆ యాక్షన్ చూసి మిగిలిన వారు ఏమైనా తప్పు చేయాలంటే భయపడే విధంగా కూడా యాక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పారు ఈ కంపెనీలు కూడా డిఫరెంట్ జోన్స్లో పెట్టి, ఇదివరకే ఎల్జీ పాలిమర్స్ 1967లో పెట్టినప్పుడు అదంతా కూడా పొలాలు ఊరు బయట, కానీ ఈ రోజున మరి హార్ట్ ఆఫ్ ది సిటీలు అయిపోయింది. అలా చాలా పరిశ్రమలు హార్ట్ ఆఫ్ ది సిటీలు ఉన్నాయి. మరి దేశంలో మిగిలిన సిటీలు చూసుకుంటే ఢిల్లీ కానీ మరి చెన్నై కానీ బెంగళూరు, అక్కడ ఆల్రెడీ ముంబై, ఆ సిటీలో హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా బయట ఇండస్ట్రీ జోన్స్కి ఎస్సీజెట్ తరలించేసారు. సో మన రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి ఆ ప్రక్రియ మనం మొదలుపెట్టాలని ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి ప్రమాద భరితమైనటువంటి పరిశ్రమలు ఏమున్నాయో జనవాసాల మధ్యన వాటిని తప్పనిసరిగా బయట షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మనకి పరిశ్రమలతో పాటు పరిశ్రమల కంటే కూడా ప్రజల యొక్క ప్రాణాలు చాలా ముఖ్యం మనకి.
కరెక్ట్ చెప్పారు. అందుకనే బ్రదరు మనం కూడా చూస్తున్నాం గత 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు శ్రీకాకుళం మన రణస్థలంలో చాలా పరిసరాలు ఉన్నాయి, మరి వ్యవజాలు ఉన్నాయి, అయినా కూడా వలసలు ఉన్నాయి. కారణం ఏంటంటే స్థానికులకి ఉద్యోగాల ఉపాధి అవకాశాలు లేకపోవటం. అందుకనే ఆయన స్వయంగా పాదయాత్రలో చూసి మీరు అనంటే ఇక్కడ కూడా అంతే, ఉత్తరాంధ్ర రంగబడిన ప్రాంతం రాయలసీమ కూడా అంతే, ఎక్కడైతే పరిసరాలు ఉన్నాయో కనీసం ఆ పరిసరాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థానికులకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలనే 70% దీవో తీసుకొచ్చారు. తప్పనిసరిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి వలసలు అరికట్టడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. మరి మొన్న మీరు అన్నట్టు వలస కార్మికులకి సదుపాయాలు కల్పించాలన్నది అవాస్తవం, తప్పనిసరిగా కల్పించాం. వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది, షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇష్యూ అయిపోయింది. మరి రాబోయే రోజుల్లో కూడా వలస కార్మికులకి అన్ని రకాలకు కూడా, మరి నేను కూడా ప్రత్యేకంగా ఎస్సీజెడ్కి అచ్యుతాపురం వెళ్ళి ఆ మీటింగ్ పెట్టి ఆ ఇండస్ట్రీస్లో ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది ఎలా వెళ్ళిపోకుండా ఉండిపోయారు, ఈ భవన నిర్మాణ కార్మికులు కానీ ఇండస్ట్రీస్లో కానీ కొంతమంది ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు వెళ్ళకుండా ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టమని చెప్పడం జరిగింది, పెట్టించడం జరిగింది. అది ఇంకొస్తుంది పోలసు, ఇళ్ళ పట్టాలు కాకుండా ఇండివిజువల్ హౌసింగ్ అది. ఓకే, థ్యాంక్ యూ.